గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వదిలేన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ల సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పనా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, చెప్పండి, ఎత్తుపళ్ళు వంకర పళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? జనరల్గా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు ఉంటే ట్రీట్మెంట్స్ ఏంటి? క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది అందరూ చేసుకుంటారు. కానీ పార్థడెంటల్లో మటుకు క్లిప్పుల ట్రీట్మెంట్ కన్నా ఎక్కువ ఈరోజు మేము ఇంట్రడ్యూస్ చేసిన అలైనర్స్ అనే ట్రీట్మెంట్ ఎక్కువగా చేస్తాము. అలైనర్స్ అంటే ఏంటి? ఒక సన్న ట్రేలా ఉంటుంది, తీసి పెట్టుకునే ట్రే. ఆ సన్న ట్రే వేసుకోవడం ద్వారా ఏవైతే ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు అని మనం చెప్తుంటామో, పుట్టుకుని దగ్గర నుంచి బాధపడుతూ ఉంటామో, వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ ఏంటి అలైనర్స్ అనేది? క్లిప్పులు అనేవి పళ్ళపైన అతికించి చేస్తారు, అలైనర్స్ అనేవి అలా అతికించరు, తీసి పెట్టుకునే రిమూవబుల్ ట్రే కాబట్టి చాలా సునాయాసంగా మన జీవన విధానంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా గుచ్చుకుంటుంది, నొప్పెడుతుంది, చదువు మీద ఫోకస్ ఉండదు, అది అసమను లాగుతున్నట్టు అనిపిస్తుంది అనే అపోహలు కొన్ని ఉన్నాయి క్లిప్పుల చికిత్స మీద. అలైనర్స్లో అట్లాంటి ఇబ్బంది ఏమి ఉండదు. జస్ట్ ఆ ట్రే వేసుకోవడం ద్వారా వాళ్ళకి ఏది ట్రీట్మెంట్ చేయిస్తున్నారని కానీ, ఎత్తుపళ్ళు కరెక్ట్ చేస్తున్నారని కానీ, వంకర పళ్ళు కరెక్ట్ చేస్తున్నారని కానీ, సందులు కరెక్ట్ చేస్తున్నారని కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపం కరెక్ట్ అయిపోతుంది. రెండోది, ప్రతి నెల చెకప్కి రావాలి. క్లిప్పుల చికిత్సలో ఏంటంటే వైర్లు మార్చడానికి కానీ, ఎలాస్టిక్స్ మార్చడానికి కానీ. అదే అలైనర్స్కి వచ్చేసరికి ప్రతి నెల మీరు రావక్కర్లేదు. స్టార్టింగ్లో ఒకటి లేదా రెండు సార్లు వస్తే చాలు, మీ మెజర్మెంట్స్ స్కాన్ చేస్తాం మీ పళ్ళని, అలాగే మెజర్మెంట్స్ తీసుకుంటాము. ఆ మెజర్మెంట్స్ ద్వారా మీ పళ్ళకి తగినట్టుగా డిజిటల్ ఇమేజ్ ఉన్న ట్రేస్ తయారవుతాయి, అవి నేరుగా మీ ఇంటికి డోర్ డెలివరీ అవుతాయి. ఇన్సర్షన్ అప్పుడు ఒకసారి వస్తే రావచ్చు, లేదా రావడం కుదరదు, ఈ కరోనా టైంలో రాలేరు ఎక్కువ. అలా రాలేనప్పుడు కూడా మేము ఆన్ కాల్ డిజిటల్లీ మేము ఆన్ కాల్ కన్సల్టేషన్లో చెప్తాము అది ఎలా వేసుకోవాలి ఏంటని, మీరు వేసుకుంటే సరిపోతుంది. అంత అద్భుతమైన టెక్నాలజీ అలైనర్స్ అనేది, 100% గ్యారంటీ. ఇది పార్థ అలైనర్స్ అని చెప్పి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో చేస్తున్నాం కాబట్టి 100% గ్యారంటీ ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది 100% రిజల్ట్ ఓరియంటెడ్ అని చెప్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% మీ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి కరెక్ట్ అయిపోతాయి. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే. బాలరాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మాకు దవడ పనులు కొన్ని పోయాయి మేడం. ఓకే, అయితే దానికి ఎక్కడ రమ్మంటారు, ఎక్కడ వెళ్ళండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? భూజాన్ పోచంపల్లి, హైదరాబాద్ కు దిల్సో నగర్ కు 40 కిలోమీటర్ ఉంటుంది. ఓకే, పళ్ళు లేనప్పుడు పళ్ళు పెట్టించుకోవాలని ఆలోచన చేస్తున్నారు, ఐ రియలీ అప్రిషియేట్ దట్. చాలామంది ఎంత చెప్పినా కూడా దవడ పళ్ళు లేకపోతే పెట్టుకోవాలి అని మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా రారు. ఎందుకు అంటే పళ్ళ ప్రాముఖ్యత తెలియకపోవడం ఒకటి, నమిలి తినే ఆహారం మాత్రమే జీర్ణం అవుతుంది అని కనీస అవగాహన లేకపోవడం రెండో విషయం. సార్, మీరు స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000 అనే నెంబరు, దానికి ఒకసారి ఫోన్ చేస్తే మీకు దిల్షుక్ నగర్లో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, అక్కడికి ఒకసారి రండి. వచ్చి నేను నేరుగా ట్రీట్మెంట్కి రండి, వచ్చి ఇక ట్రీట్మెంట్ చేయించుకోండి అని ఎప్పుడు చెప్పను. ఫస్ట్ మీరు వచ్చి జాగ్రత్తగా మాట్లాడి మీరు తెలుసుకోండి. పళ్ళ ఫిక్స్ చేయడం అనేది కేవలం ఒక్క రోజులో ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో. కరోనా టైంలో ఊరికే 4 సార్లు 5 సార్లు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కూడా కష్టమే. అలాంటి టైంలో మేము ఒక్క రోజులో అంటే మార్నింగ్ మీరు వస్తే పళ్ళు లేకుండా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ పళ్ళు చేయడం 100% సాధ్యమే. అలా ఎవరైనా టీత్ లేకుండా ఇబ్బంది పడుతుంటే కనుక ఒకసారి మమ్మల్ని అప్రోచ్ చేయడానికి ట్రై చేయండి. మమ్మల్ని కలవడానికి ఇంకొక మార్గం, www.com వెబ్సైట్ ఉంది, partha dental.com అనే వెబ్సైట్ ఉంది, అందులో లైవ్ చాట్ ఫెసిలిటీ ఉంది. ఒకసారి మీరు అందులో లాగిన్ అయ్యి మాతో మాట్లాడితే కూడా మీకు క్లారిటీ వస్తుంది. మీ సమస్యలు ఏదైనా కావచ్చు, డెంటల్ కావచ్చు, హెయిర్ కావచ్చు, స్కిన్ కావచ్చు, మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, దివ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ దివ్య, చెప్పండి. మేడం, నాకు కొద్దిగా ఈ ఫ్రంట్ ముందు టీత్ రెండు కొద్దిగా ఎత్తుగా ఉంటాయి మేడం. ఓకే, అది నాకు ఎలా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి ఏంటి అనేది? అంటే బాగా కాదు, మరీ ఎత్తు పళ్ళని కూడా కాదు, కొద్దిగా స్మైల్ ఇచ్చినప్పుడు కానీ కొద్దిగా స్లైట్ ఇట్లా బయటకి ఇట్లా వచ్చేటట్టు కనిపిస్తాయి. వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేశారు దివ్య. ఇప్పుడు ఏంటంటే ఈ పళ్ళు ఎక్కువ సమస్యలు ఉండవు ప్రతి ఒక్కరికి, కానీ స్మైల్ అద్దంలో చూసుకుంటే డిఫెక్టివ్ ఉంటాయి. అంటే ఏంటి, పళ్ళు అలైన్మెంట్ కరెక్ట్గా లేదు అని అర్థం. పళ్ళ
షేపింగ్ అండ్ సైజింగ్ తో పాటు పళ్ళ రొటేషన్స్ అండి, అంటే పళ్ళు ఉండాల్సిన యాంగిల్స్ లో కూర్చుని ఉంటేనే బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు దివ్య ప్రాబ్లం చూస్తే పెద్ద సమస్య కాకపోయినా కానీ స్మైల్ అనేది డిఫెక్టివ్ ఉంటుంది. అర్థం చూసుకుంటే అందంగా లేదు నా స్మైల్, నేను సరిగా మాట్లాడుతుంటే సరిగా ప్రెజెంట్ చేయలేకపోతున్నాను అనే భయం దివ్యకి అనిపిస్తూ ఉంది. దాన్ని ఏం చేయాలి, మనం ఏదైతే చిన్న లోపం ఉందో దాన్ని సరిచేయాలి. అది అబ్సల్యూట్లీ అలైనర్ తో పాసిబుల్. చాలా మంది చూడండి అన్ని పళ్ళు వరుసలో ఉండి ఒక్క పన్ను మటుకులా రొటేట్ అయి ఉంటుంది, దాన్ని కరెక్ట్గా తిప్పి పక్క పళ్ళతో వరుసలో పెట్టామనుకోండి వాళ్ళ స్మైల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే నీకు కూడా అమ్మ కొంచెమే ఎత్తున్నా కూడా దాన్ని లోపలికి పంపించవచ్చు. అలైనర్ నీకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ప్లాను, అసలు ఎవరికి తెలియదు, నీకు కూడా తెలియకుండానే ట్రీట్మెంట్ అయిపోతుంది. సింపుల్ ట్రీట్మెంట్ కూడా అది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదమ్మా 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ హెయిర్ అండ్ స్కిన్తో పాటు. అలాగే బెంగళూరులో ఉండే 25 క్లినిక్స్ని కూడా ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి వచ్చి మాట్లాడు, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఇఫ్ యు ఆర్ రియలీ ఓకే విత్ దాట్, మేము ట్రీట్మెంట్ మటుకు పర్ఫెక్ట్గా 100% రిజల్ట్ ఇవ్వగలుగుతాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మాకు సొంత పార్థ అలైనర్స్ మాదే కాబట్టి మేము అంత గ్యారంటీ ట్రీట్మెంట్ చేయగలుగుతాము. ఓకే డాక్టర్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, నమస్తే. చెప్పండి. హలో మేడం, అయితే మనకు ముందు పన్ను కొంచెం ఊగినట్టు అనిపిస్తున్నాయండి లైట్ గా. మీకు ఎంత వయసు సార్ మీది? 40 ఉంటాయండి. 40 ఉంటాయి, 40 ఇయర్స్ కి పళ్ళు ఊగకూడదు సార్. మీరు ఆలోచన చేయవలసింది ఏంటంటే పన్ను ఊగుతుంది అంటే పంటిని పట్టుకునే ఎముక బలహీన పడుతుంది, చిగుళ్ళు బలహీన పడుతున్నాయి అని అర్థం. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఒకటి లేదా రెండు పళ్ళు కదలడము, పళ్ళు తోముకుంటుంటే బ్లడ్ రావడము, పళ్ళు జారినట్టు అవ్వడము, పళ్ళు సందులు వచ్చినట్టు అవ్వడము లాంటి సమస్యలు కనపడతాయి. సో ఇలా కనిపించినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆలోచన మాకెందుకు పన్ను వదులవుతుంది, మీకు 40 ఏళ్ళున్నా 50 ఏళ్ళున్నా 60 ఏళ్ళున్నా పళ్ళు వదిలయ్యే సమస్య లేదు. అలా అయితే 70 ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళ పళ్ళతో నమిలుతుంటున్నారు. అలాగే అనారోగ్య పరిస్థితులు వచ్చినా పళ్ళు వదిలయ్యే సమస్య లేదు. అందరూ అంటే షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు అందరూ పళ్ళు ఊడిపోవట్లేదు కదండి. ఎత్తి కొద్ది 5-10% వరకే పళ్ళు లూజ్ అవుతా ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు. సో వాళ్ళందరూ ఏంటంటే ఎందుకు కొంతమందికి వదులవుతున్నాయి, ఎందుకంటే చిగుళ్ళకు సంబంధించిన గమ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల. దాన్ని సకాలంలో మనం ట్రీట్ చేయించుకుంటే అట్లీస్ట్ ఒక పన్ను కదులుతూ ఉంది, మిగతా పళ్ళు కదిలిపోకుండా ఆపగలుగుతాము. ఓకే, సో మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే చిగుళ్ళకు సంబంధించిన స్కానింగ్ ఒకటి ఉంటుంది, అది చేయించుకోండి. దాన్ని బట్టి చిగుళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే మిగతా పళ్ళన్నీ మీరు గట్టిపడతాయి, లైఫ్ టైం ఉంటాయి. అలాగే కదులుతున్న పన్ను ఏం చేస్తారు, నేను ముందు చెప్పినట్టు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో చాలా సునాయాసంగా మళ్ళీ ఫిక్స్డ్ టూత్ పెట్టచ్చు. ఏదైతే పన్ను కదులుతుందో అది తీసేసి, లేదా అది కొంచెమే కదులుతుంటే మళ్ళీ ట్రీట్మెంట్ ద్వారా గట్టిపడే అవకాశం కూడా ఉందండి కదా, ఎంత లెక్క కదులుతుంది అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ పట్టుకుంటే కదిలిపోతున్న పరిస్థితులే ఉంటాయి కనుక అది తీసేసి ఇంప్లాంట్ పెట్టి అచ్చులు తీసుకుని మీకు సాయంత్రానికల్లా మళ్ళీ ఫిక్స్డ్ పన్ను పెట్టేయచ్చు. అంత త్వరగా, అంత ఎఫెక్టివ్గా, అంత క్వాలిటీతో 100% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. డెంటల్ ట్రీట్మెంట్స్ ఇదివరకులా లేవు, చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి ఇవాళ రేపు. ఓకే డాక్టర్, ఇంకో కాల్ తీసుకుందాం. హలో రాజేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేష్, చెప్పండి. ఇది బాగా బ్రిడ్జ్ చేస్తే బ్లడ్ వస్తుంది మేడం 3 మంత్స్ నుంచి, అలా కింద కూడా గ్యాప్ వచ్చేసింది 2 పళ్ళ దగ్గర. ఎంత వయసు అమ్మా మీది? 32 మేడం. 32 ఇయర్స్. సీ, నేను ఇందాక చెప్పినట్టు టీత్ మూవ్ అవ్వడానికి, టీత్ లూజ్ అవ్వడానికి కేవలం గమ్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే రీజన్, దానికి ఏజ్ బ్యారియర్ లేదు. ఇందాక ఆయన చూస్తే 40 ఇయర్స్, ఈయన చూస్తే 32 ఇయర్స్. మీకు ఎక్కడైనా తెలుస్తుందో వెరీ యంగ్ ఏజ్లో పళ్ళు లూజ్ అవుతున్నాయి, పళ్ళ మధ్యన సందులు వస్తున్నాయి అని కంప్లైంట్ చెప్తున్నారు. ఇది కేవలం గమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతుంది సార్, మీకు కూడా అంతే. సివియర్ గమ్ ఇన్ఫెక్షన్ వల్ల చిగుళ్ళలోంచి బ్లీడింగ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం అది లోపల ఉండే ఎముకను కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది, అందుకనే పళ్ళు మూవ్ అవుతూ ఉన్నాయి. దీనికి గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి, అది చేయించుకోండి. వెంటనే బ్లీడింగ్ గమ్స్ అనేవి మీకు తగ్గిపోతాయి, ఒక చుక్క నెత్తురు కూడా రాదు. సందులు వచ్చిన సందుని మళ్ళీ క్లోజ్ చేసేయచ్చా? ఎస్, ట్రీట్మెంట్ ద్వారా క్లోజ్ చేయొచ్చు. దానికి ఎలైనర్ పెట్టుకుంటే మళ్ళీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. లేదు పర్లేదు, ఆ గ్యాప్స్తో నేను క్యారీ అని అవుతానన్నా పర్వాలేదు, కానీ ఆ ఇన్ఫెక్షన్ని క్యారీ చేసుకుంటే మటుకు మెల్లిమెల్లిగా పళ్ళు లూజ్ అయిపోతాయండి, అది కరెక్ట్ కాదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది సార్. అన్నిట్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు. అందరికీ భయం ఏంటంటే ఈ కోవిడ్ టైంలో హాస్పిటల్కి వెళ్తే మాకు కరోనా ఎక్కడ వస్తుంది, మేము మళ్ళీ ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతామో అనే భయం ఉంటుంది.
పార్థ 125 క్లినిక్స్ లో కూడా అబ్సల్యూట్ కరోనా ఫ్రీ క్లినిక్స్ ని రన్ చేస్తుంది. కరోనా అనేది ఎప్పుడు వస్తుంది? కాంటాక్ట్ వల్ల వస్తుంది, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. 100% అందరు డాక్టర్స్ కూడా పీపీఈ కిట్స్ వేసుకుంటారు, అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంటారు. అది వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే 0% కాంటాక్ట్ ఉంటుంది. మా సెలవు మీ దగ్గర నుంచి కానీ, మీ సెలవు మా దగ్గర కానీ అసలు కాంటాక్టే ఉంటుంది. ఎప్పుడైతే 0% కాంటాక్ట్ ఉంటుందో ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫార్మ్ అనేది కూడా 0% ఛాన్సెస్ ఉంటాయి. సో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, ఎందుకంటే పర్సనల్లీ మేమే వర్క్ చేస్తున్నాం. మార్నింగ్ 9 నుంచి నైట్ 7 వరకు మేమందరం సేఫ్గా ఉన్నాం. లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఇన్ని కేసెస్ బయట ఉన్నా మేము ఇప్పటి వరకు కూడా ఒక్క కరోనా కేసుని కూడా ఎన్కౌంటర్ అయిన సిచ్యువేషన్స్ లేవు. ఒక్క కరోనా పేషెంట్ని మేము ట్రీట్ చేయలేదు. మా డాక్టర్స్ ఎవరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదు. 125 క్లినిక్స్ రిజల్ట్ ఇది. అంటే ఎంత జాగ్రత్తగా లేకపోతే మేము ఇంత సేఫ్ జోన్లో ఉంటామండి. సో ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్స్తో సఫర్ అవుతుంటే మటుకు అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంఫర్టబుల్గా సేఫ్గా మా వరకు రాగలిగితే మేము సేఫ్గా ట్రీట్ చేసి పంపించగలం. ట్రీట్మెంట్స్ కూడా మేము ఫాస్ట్గా 1 డేలో ఫినిష్ చేయగలుగుతాం. మా స్ట్రెంత్ పార్థ డెంటల్కి ఉంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో నాగరాజు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, నా పేరు నాగరాజు. మేడం అది మాకు దవడ పండ్లు 2 సైడ్లు లేవు మేడం. మొత్తం పండ్లు పోయినాయి. పొప్పలు వచ్చింది, పొప్పలు వచ్చి ముంగట కూడా ఊడిపోయినాయి పండ్లు. పెట్టడానికి ఇట్లా 1 డేలో అవుతాయా మేడం? అయితే సార్, 100% అవుతాయి. గుడ్ క్వశ్చన్. ఇది చాలా మంది చూడండి, నోట్లో అన్ని పళ్ళు ఇలా బాగాలేని పరిస్థితులు ఉంటాయి. అసలు పళ్ళే లేకుండా పళ్ళ చెట్లు వాడుతున్న వాళ్ళు ఉంటారు. పళ్ళన్నీ లూజ్ అయ్యి పళ్ళనే ఉంటాయి తప్ప మొత్తం కదిలిపోతూ ఉంటాయి. అవి ఎక్కడ తినడానికి కానీ మాట్లాడడానికి కానీ పనికి రాకుండా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి పళ్ళు లేకపోతే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మనం తినలేము ఏది. ఎప్పుడైతే ఏది తినలేమో మనం ఏం చేస్తామో, బై డీఫాల్ట్ కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అవుతాం. అంటే మెత్తగా ఉండే పదార్థాలు, రైస్, ఇడ్లీ, ఉప్మా అట్లాంటివి మెత్తమెత్తగా చేసుకుని జావల్లా చేసుకుని తినేస్తాము. మొదట కొన్ని రోజులు బాగానే ఉన్నా టైం గడిచే కొద్దీ ఏమవుద్దంటే అది శరీరం పైన, మన ఆరోగ్యం పైన మెల్లిగా ప్రభావం చూపించడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మెత్తటి పదార్థాలు నమలకుండా ఉంటామో, మన అరుగుదల అనేది నోట్లో నమలడం దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కొన్ని ఎంజైమ్స్ ద్వారా. ఎప్పుడైతే మనం నమలడం అనేది ప్రాపర్గా చెయ్యమో, అరుగుదల లోపం వల్ల జీర్ణకోశానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవి ఎక్కడికి రిలేట్ చేస్తే, సరైన ఫుడ్ తినకపోవడం వల్ల, సరిగా అరగకపోవడం వల్ల, శక్తి సరిగా లేకుండా, ఇమ్యూనిటీ సరిగా లేకుండా ఉంటాము. ఎప్పుడైతే మనకి శక్తి సరిగా లేదో మనం ఏ పని చేసుకోలేమో, ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఒకటి. ఇమ్యూనిటీ సరిగా లేకపోవడం వల్ల ప్రతి చిన్న ఇన్ఫెక్షన్, కరోనా వరకు ఎందుకండి, ఏ చిన్న దగ్గు జలుబు చిన్న సీజనల్ వేరియేషన్కి కూడా మనకి దగ్గులు రావడం, తుమ్ములు రావడం, పెద్దానికి నీరస పడిపోవడం లాంటివి జరుగుతాయి. వీటిలన్నిటికీ రీజన్ ప్రాపర్ మంచి పోషక విలువలు ఉన్న ఆహారం నమిలి తినకపోవడం వల్ల జరుగుతుంటుంది. అది ఎందువల్ల, మీరు నమిలి తినడానికి టీత్ అనేవి ఉంటే ఎవరైనా తింటారు, ఎందుకు తినరు? టీత్ లేకపోవడం వల్ల తినలేరు. సో ఇది మేజర్ ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే పోషక విలువలు సరిగా తీసుకోకపోవడం వల్ల శక్తి లేకపోవడం, నీరసం అయిపోవడమే కాదు, మన జుట్టు ఊడిపోవడం, స్కిన్ మీద మచ్చలు రావడం, స్కిన్ నోరిష్గా లేకపోవడం, తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి మొహం మీద ముడతలు రావడం జరుగుతాయి. సో అలా మన అందాన్ని కూడా బై డీఫాల్ట్ మన సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అరుగుదల సరిగా లేకపోవడం కూడా, అది కూడా మన ఫేస్ మీద స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. మనకి తెలియకుండానే మనకి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సరిగా తినకపోవడం వల్ల. సో తినడానికి కావాల్సింది టీత్ ఒకప్పుడు పెట్టలేకపోయేవాళ్ళం. ఇందాక నుంచి నేను చెప్తున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఏంటంటే, మీరు పొద్దున్నే వస్తే మీకు ఏవైతే పళ్ళు విరిగిపోయి ఉన్నాయో, పుచ్చిపోయి ఉన్నాయో, అసలు పళ్ళు లేకుండా ఉన్నాయో, వాటిని క్లీన్ చేసి పై దవడలో కింది దవడలో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని సాయంత్రానికి కానీ మరుసటి రోజుకి కానీ మీకు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం 100% సాధ్యమే. పళ్ళు పెట్టిన దగ్గర నుంచి నార్మల్గా తినచ్చు, మామూలుగా కనపడతారు, మామూలుగా మాట్లాడచ్చు. తీసి పెట్టుకునే పళ్ళ చెట్టు కాదు కాబట్టి అపీరెన్స్ కూడా 2-3 నెలల్లో డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అయ్యి చుట్టానికి కూడా చాలా యంగ్గా చక్కగా కనపడతారు. సో ఈ అవకాశం ఉంది. మీరు ఎవరు సఫర్ అవుతున్నా, మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి, 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి రండి, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కూర్చుని మాతో మాట్లాడండి. ట్రీట్మెంట్ ఫస్ట్ ట్రీట్మెంట్ అని ఎప్పుడు ప్రిపేర్ అయ్యి రాకూడదు. వచ్చి కూర్చుని మాతో మాట్లాడితే మేము ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్స్. మీరు కన్విన్స్ అయితే మేము 100% పర్ఫెక్ట్గా చేయగలుగుతాము, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే అండి, మా జడ్జర్ అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. శ్రీనివాస్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి.
మేడం అది బ్రష్ చేసుకున్నప్పుడు కోల్గేట్ తను బ్రష్ చేసుకున్నప్పుడు బాగానే ఉంటది. కడుపు ఉంటప్పుడు చిగుళ్ళ నుండి కొంచెం చిన్న చిన్న కొంచెం రక్తస్రావం లెక్క అనిపించి మనం మనకే స్మెల్ అనిపిస్తుంటది, అదే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది? చిగురు లోపల ఇన్ఫెక్షన్ ఉంటే అట్లా అవుతుంది సార్. చిగురు లోపల ఇన్ఫెక్షన్ అయిపోతే చిగురులు మెత్తబడిపోతే అంటే సెన్సిటివ్ అయిపోతే బాగా ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే మీరు బ్రష్ చేసుకుంటూ ఉంటారు పైగా స్మెల్ వస్తూ ఉంది అంటే అర్థం ఏంటి, ఆ చిగురు లోపల ఇన్ఫెక్షన్. మీరు ఎంత పళ్ళు తోముకున్నా పళ్ళను తోముకుంటారు తప్ప చిగురు లోపలికి బ్రష్ పోదు కదా. పైగా క్లీనింగ్ చేయించుకున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చాలామంది నోరు దుర్వాసన వస్తుంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకుంటారు, కానీ మనకి స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ఫెక్షన్ ఎక్కడ ఉంటుంది, చిగురు లోపల ఉంటుంది. సో మనం చేయవలసింది ఏంటి, చిగురు లోపల క్లీన్ చేస్తే వెంటనే బ్లడ్ రావడం కానీ స్మెల్ రావడం కానీ ఆగిపోతుంది. పళ్ళును ఎన్నిసార్లు కడిగించినా పళ్ళు ఎన్నిసార్లు తొంగుకున్నా ఆ పైపైన పళ్ళు అరిగిపోవడం పళ్ళు సెన్సిటివ్ అవ్వడం తప్ప ఆ చిగురు లోపల నుంచి ఆ ఇన్ఫెక్షన్ పోకపోవడం వల్ల లోపల పాచి పట్టేసి ఉండడం వల్ల కూడా మనకు స్మెల్ వస్తుంటుంది. అలాగే నోట్లో పుచ్చిపోయిన పళ్ళు ఉండడం, పళ్ళు తుంకునే విధానం సరిగా తెలియకపోవడం వల్ల కూడా నోట్లోంచి స్మెల్ రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా నోట్లోంచి స్మెల్ వస్తుంటే సిగ్గుపడవలసింది ఏమీ లేదు. అక్కడ నార్మల్గా జ్వరం ఎలా వస్తుందో నార్మల్గా కోల్డ్ ఎలా అవుతుందో నోట్లోంచి స్మెల్ రావడం కూడా సర్వసాధారణమైన విషయం. అలా స్మెల్ వస్తుంటే చక్కగా డెంటిస్ట్ దగ్గరికి వచ్చి కూర్చుంటే మేము చూస్తాము, చూసి ఎందువల్ల స్మెల్ వస్తుందని డయాగ్నోస్ చేసి చెప్తాము. వెంటనే దాన్ని ట్రీట్ చేయించుకోండి, స్మెల్ అనే ప్రాబ్లం మీకు పర్మనెంట్గా ఆగిపోతుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో అజయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. మేడం అంటే ఈ దవడపళ్ళు కొంచెం మా అడ్డంగా అరిగిపోతున్నాయండి. ఓకే. ఏజ్ వచ్చేసి 46 మేడం. ఓకే. ఈ పళ్ళు అరిగిపోవడం అనే సమస్య కూడా చాలా మేజర్ సమస్య. అంటే మనకి పళ్ళు ఉన్నట్టే అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్లీ పళ్ళు అనేవి దేనికి పనికిరావు. పళ్ళు ఉండాల్సినంత పొడవు వెడల్పు ఉంటేనే మనకి అన్ని రకాలుగా తినడానికి కానీ మాట్లాడటానికి కానీ అలాగే మన ఎప్పినంత మొహం మీద ముడతలు రాకుండా అవి సపోర్ట్ చేయడానికి కానీ లోపల పళ్ళు అనేవి ఉండాలి. పళ్ళు లేకపోయినా ఒకటే, పళ్ళు అరిగిపోయినా ఒకటే. ఎందుకంటే అరిగిపోతే కూడా దాని వెడల్పు పొడవు అనేది తగ్గిపోతుంది కదండి, అది ఒక మేజర్ ప్రాబ్లం. ఈ అయితే పళ్ళు అరిగిపోతూ ఉంటే ఏం చేయాలి? పళ్ళు అరిగిపోతుంటే పళ్ళు తీయించుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న పళ్ళనే రూట్ కెనాల్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా పర్మనెంట్గా మీ సొంత పళ్ళు తీయకుండానే మళ్ళీ అవి గట్టి పడతాయి, నార్మల్ అవుతాయి. సో మళ్ళీ నార్మల్గా ఇప్పుడు ఏదైతే సెన్సిటివిటీ అనే బాధ ఉంటుందో, పళ్ళు లాగుతున్నట్టు బాధ ఉంటుందో, సరిగా మాట్లాడలేక నమలలేక అని బాధ ఉంటుందో, మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మళ్ళీ నార్మల్ అయిపోతాయి. మళ్ళీ చూడటానికి నార్మల్గా కనపడతారు, తినటానికి నార్మల్గా కనపడతారు, ఏమాత్రం నొప్పి బాధ అనేది ఉండదు, సెన్సిటివిటీ ఉండదు, శుభ్రంగా ఇదివరకు 20-25 ఉన్నప్పుడు మన పళ్ళు ఎంత చక్కగా ఉండేవో ఇప్పుడు అలా చేసుకునే అవకాశం ఉంది. దాన్ని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటారు. సార్ కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నారు. కరీంనగర్లో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని క్లినిక్స్లు కూడా కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తూ ఉన్నాము. హాస్పిటల్ ప్రెమిసెస్ గోడలు, ఎక్విప్మెంటు, చైర్స్, టేబుల్స్ మాత్రమే కాదు హాస్పిటల్ ఎయిర్ని కూడా ఫ్యూమిగేట్ చేస్తాం మేము. అలా చేయడం వల్ల గాలి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. సో సేఫ్గా మీరు రండి, మేము సేఫ్గా ట్రీట్ చేసి మిమ్మల్ని 100% పంపిస్తాము. అలాగే ఫీజు విషయాల్లో కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫీజుని కూడా ఈఎంఐలో పే చేసుకునే అవకాశం ఉంది పార్థ 125 క్లినిక్స్లో కూడా, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 25 క్లినిక్స్లో కూడా ఈ ఫెసిలిటీ ఉంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో హలో కాశీనాథ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం నమస్తే. నమస్తే సార్ చెప్పండి. అది దవడ పళ్ళు హాఫ్ హాఫ్ విరిగిపోయినాయి మేడం, హాఫ్ హాఫ్ విరిగిపోయినా హాఫ్ హాఫ్ పళ్ళు నడుస్తుంది, హాఫ్ హాఫ్ పళ్ళు విరిగిపోయినాయి ఇప్పుడు. సార్ హాఫ్ హాఫ్ పళ్ళు అట్లే ఉన్నాయి, అట్లే నడుస్తుంది, ఒక కింది పళ్ళేమో ఊసిపోయింది ఇంకా పెట్టలేదు, అట్లా దీనికి ఎట్లా ఉంటుంది సార్? అసలు ఆ హాఫ్ హాఫ్ పళ్ళు ఉండడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది సార్. ఎప్పుడు ఉన్న పన్నంతా ఉండాలి, పంటికి ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఇన్ఫెక్షన్ అయింది, సగం విరిగిపోయిన ముక్కలు ఉన్నాయి, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అది శుభ్రంగా తీయించేసుకోవడమో లేకపోతే వీలైతే రూట్ కెనాల్ చేసి పైన తొడిగి వేయించుకోవడమో అలా ట్రీట్మెంట్ అన్నా చేయించుకోవాలి. సగం విరిగిపోయిన ముక్కలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతుంది, ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకు పాకుతుంది, ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్తుంది, ఒక్కొక్కసారి క్యాన్సర్ గడ్డల కింద కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఎప్పుడు సగం విరిగిపోయిన ముక్కలు ఉండకూడదు. అయితే ఇప్పుడు ఆ పళ్ళు తీసేస్తే నేను ఎలా తినాలి అనే భయం ఉంటుంది,
ఎలా తినాలి, తినాలి భయం ఏం అవసరం లేదు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ ఉంది. అదేంటంటే మీ పన్ను తీయడం ఏ రోజు అయితే మనం పన్నుని తీస్తామో అదే రోజు అదే నిమిషంలోని అదే అనస్థీషియాలో మళ్ళీ కొత్తగా సూది కూర్చోవడం, మళ్ళీ కొత్తగా అనస్థీషియా ఇవ్వడం లాంటివి ఏమీ ఉండవు. చక్కగా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసి అచ్చులు తీసుకుని మీకు సాయంత్రానికల్లా పళ్ళు పెట్టేస్తారు. అంత త్వరగా ట్రీట్మెంట్ చేయొచ్చు. అయితే అందరూ భయం ఏంటంటే ఇంత ఎక్కువ రక్తస్రావం అవుతుందేమో, ఏదో ఇంప్లాంట్ తెచ్చి పెట్టేస్తా అంటున్నారు, అది ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా అవుతాయేమో, తర్వాత కుట్లు లాంటివి ఏమైనా పడతాయేమో, ఇప్పుడు ఈ కరోనా టైంలో చేయించుకోవడం కరెక్టేనా, లేదా నాకు షుగర్ ఉంది చేయించుకోవడం కరెక్టేనా, నాకు బీపీ ఉంది, గుండె జబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఇంప్లాంట్లు పెట్టించుకోవడం కరెక్టేనా, ఇట్లాంటి భయాలన్నీ ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంప్లాంట్ అనేది చాలా సింపుల్ ట్రీట్మెంట్. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి కేవలం 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. ఇంప్లాంట్ పెట్టామా, వెంటనే అచ్చులు తీసుకున్నామా, పన్ను పెట్టేశామా, అంతే. కుట్లు వేయడం లాంటివి కూడా ఏమీ తటస్థించదు. ఒకవేళ ఇన్ కేస్ పన్ను తీసే సందర్భాలు ఉంటే మీకు బ్లీడింగ్ అవుతుందేమో తప్ప, ఇంప్లాంట్ పడడానికి మటుకు మీకు ఒక్క చుక్క నెత్తురు కూడా రాదు. చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్. అది అంత సింపుల్గా చేయగలుగుతాం కాబట్టి, అంత సింపుల్ ట్రీట్మెంట్ కాబట్టి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ట్రీట్మెంట్ చేయొచ్చు, పళ్ళు ఇవ్వచ్చు. అందరూ కంఫర్టబుల్గా నమిలి తినే ఏర్పాట్లు ఈరోజు చెయ్యొచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణమే ఆ ప్రొసీజర్లో ఉండే సింప్లిసిటీ. అయితే షుగర్ ఉంది, గుండె జబ్బులు ఉన్నాయి, బీపీ ఉంది, కొన్ని మందులు వాడుతుంటారు. మీరు వాడే మందులను బట్టి మీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ విధానం అనేది అటు ఇటు మారుతుంది. జాగ్రత్తలు తీసుకుని చేస్తారు, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు కాబట్టి ఎటువంటి భయం లేకుండా కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ఇర్ఫాన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నాకు జనవరి 1కి ఆపరేషన్ అయింది. జనవరి 1కి ఏమైంది సార్? థైరాయిడ్ ఆపరేషన్ అయింది. దాని తర్వాత మార్చి 20 వరకు ట్రీట్మెంట్ జరిగింది. థైరాయిడ్ ఆపరేషన్ అయిన తర్వాత ఏమైంది? ఆపరేషన్ తర్వాత నాకు రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగిందండి. రేడియేషన్, రైట్, ఓకే. ఇప్పుడు ఏమవుతుంది అంటే పళ్ళు గుంజుతున్నాయి, స్వీట్ ఐటమ్స్ తిన్నా లేకపోతే చల్లటి వాటర్ తాగినా పళ్ళు అనేవి జీవాన్ని ఇట్లా బాగా గుంజుతున్నాయండి. సార్ మీకు పళ్ళు తీయాల్సిన పరిస్థితులు ఏమీ లేవు, పళ్ళు లాగుతున్నాయి అంతే. సో వాటికి రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ పెట్టించుకోవచ్చు. మీకు థైరాయిడ్ ఆపరేషన్ జరిగినా, రేడియేషన్ అయినా, వేరే ఎటువంటి మందులు ఉన్నా కూడా మీరు చేసే రూట్ కెనాల్ చేసి క్యాప్లు పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా సింపుల్, లోకల్ అనస్థీషియాలో చేస్తాము. కాకపోతే ఒక్కోసారి ఆ ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా చిన్న ఇది పేస్ట్ మార్చడం ద్వారా, పళ్ళు క్లీన్ చేయడం ద్వారా, చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా కూడా సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. ఏం చేయాలన్నా మిమ్మల్ని పర్సనల్లీ చూడాల్సిన పరిస్థితులు, చూడకుండా అయితే ఏం చేయలేము. మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని, మీరు వాడే మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి రండి. అది చూసి వెంటనే ట్రీట్మెంట్ చేస్తాము. సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది 100%. హాయిగా తినచ్చు. పళ్ళు జువ్వు జువ్వు అని లాగడాన్ని సెన్సిటివిటీ అంటారు. వేడి, పులుపు, తీపి లాంటివి పట్టలేరు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆఖరికి కొన్ని సందర్భాల్లో ఏంటంటే చల్లటి గాలి, ఫ్యాన్ గాలికి కూడా పళ్ళు జువ్వమని లాగుతున్నట్టు అనిపించి ఏం తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళకి రకరకాల రీజన్స్ ఉంటాయి. అందరూ కూడా ఏం చేస్తారంటే టీవీలో యాడ్ చూస్తారు కదా, డీసెన్సిటైజింగ్ యాడ్ చూసి దాన్ని వాడతారు. ఆ పేస్ట్ని పేస్ట్ వాడే సందర్భాలు ఉంటాయండి, ఎప్పుడు అది ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే. అలా కాకుండా మీరు అసలు మీరు చేసే తప్పేంటో తెలియకోకుండా ఓన్లీ పేస్ట్ మార్చడం ద్వారా మీకు సెన్సిటివిటీ తగ్గిపోతుంది అంటే అది ఎప్పటికీ జరగదు. మీరు ఏదో గట్టిగా బ్రష్ పెట్టి తోమడమో, హార్డ్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ వాడటమో, లేదా ఎక్కువసేపు తోమడమో, పళ్ళు నిద్రలో కొరకడమో, లేదా సగం విరిగిపోవడమో, అరిగిపోవడమో, ఇలా ఏదో మేజర్ సమస్య ఉంటేనే సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోకుండా మీరు జస్ట్ పేస్ట్ మార్చడం ద్వారా మీకేం మంచి జరుగుతుంది, సెన్సిటివిటీ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది, పెరుగుతుంది. ఒక పాయింట్లో మొత్తం పళ్ళన్నిటికీ తొడుగులు వేయాల్సిన పరిస్థితి వస్తాయి. సో సెన్సిటివిటీతో ఎవరైనా బాధపడుతుంటే ఒకసారి విజిట్ చేయడంలో తప్పులేదు ఎప్పుడూ కూడా. ఈ విషయంలో విజిట్ చేసి కన్సల్ట్ అయ్యి తెలుసుకోండి ప్రాబ్లం ఏంటి అనేది. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డెఫినెట్గా పార్థలో అన్నింటిలో కూడా స్పెషలిస్టులు ఉంటారు. దానివల్ల ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటో మీకు తెలుస్తుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు నచ్చితే, మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ మటు మేము పర్ఫెక్ట్గా డెలివర్ చేయగలుగుతాము. ఓకే డాక్టర్, నోట్లో ఒక్క పన్ను కూడా లేకుంటే ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? 100% పెట్టచ్చు అండి. చాలామంది 10 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి, అలా కొన్ని సంవత్సరాలుగా పళ్ళ సెట్లు వాడుతుంటారు.
ఆ పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి ఏంటంటే కంఫర్ట్స్ ఉండవు. ఎందుకు పళ్ళ సెట్లు పెట్టించుకుంటారు, పళ్ళు పోతే హాయిగా తినాలని, స్పష్టంగా మాట్లాడాలని, మొహం మీద ఎటువంటి ముడతలు లేకుండా ఉన్న దాంట్లో శుభ్రంగా కనిపించాలని పెట్టుకుంటారు పళ్ళ సెట్లు అనేవి. కానీ ఈ పళ్ళ సెట్లు ఎప్పుడూ కూడా ఆ ఫంక్షన్స్ ఏవీ చేయవు. అంటే స్పష్టంగా మాట్లాడలేరు, అవి కదులుతూ ఉంటాయి కాబట్టి దగ్గిన తుమ్మిన చేతిలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఆ పళ్ళ సెట్లు కూడా ఎక్కడ ఫిక్సేషన్ ఉండదు, గాల్లో పెట్టుంటాం కాబట్టి ఏదైనా నములుతుంటే ఒక పక్క నములుతుంటే ఇంకో పక్క లేయడం, ఇంకో పక్క నములుతుంటే ఇంకో పక్క కదలడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటి, పళ్ళ సెట్లు వాడే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర 4-5 సెట్లు 5-6 సెట్లు ఉంటాయి, ఎందుకు ఇన్ని సెట్లు ఉన్నాయని క్వశ్చన్ చేస్తే ఒకటే ఆన్సర్ చెప్తారు, సెట్ సరిగా సెట్ కావట్లేదండి, వేరే వేరే డాక్టర్స్ని మారుస్తూ కొత్త కొత్త సెట్లు చేయించుకుంటామని. ప్రాబ్లం డాక్టర్స్ దగ్గర లేదండి, అవి అతికించరు, ఇక్కడ ఫిక్స్డ్ కాదు కాబట్టి, జస్ట్ ఈ చిగురుల మీద అలా కూర్చోబెడతారు కాబట్టి అది గట్టిగా ఉండే అవకాశమే లేదు. సో అలాంటప్పుడు ఎలా కూర్చుంటుంది అది, అందుకనే మీరు తినడానికి కానీ ఏది వీలు లేకుండా ఒక పక్క తింటుంటే ఇంకో పక్కన కదిలిపోతుంటుంది. సో ఆ పరిస్థితులు అన్నింటినీ దాటి ఈరోజు మనం ఫిక్స్డ్ పళ్ళు కట్టగలుగుతున్నాము. పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టి సాయంత్రానికి కానీ మరుసటి రోజు కానీ మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని డెంటల్ హెయిర్ అండ్ స్కిన్ని కూడా కనెక్ట్ చేస్తుంది. ఎవరికైనా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, మమ్మల్ని ఏమైనా అడగాలన్నా కూడా దానికి ఫోన్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఏ విధమైన దంత సమస్యలకైనా పార్థ డెంటల్లో మంచి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పారు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.